రైతన్నను రాజం చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. షాద్నగర్ వ్యాపార మార్కెట్ లో నిర్వహించిన రైతు బంధు సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అందరి మధ్య కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన ఉత్తమ రైతులను ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పండుగల రైతు బంధు వారోత్సవాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రైతన్నలకు గౌరవం దక్కించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని వారు అన్నారు. రైతన్నలను లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక రైతు సంస్కరణలు కేసీఆర్ తీసుకొచ్చారని ఆయన అన్నారు. అనేక మంది యువత సాఫ్ట్వేర్ రంగం నుండి వ్యవసాయ రంగం వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ కి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, జడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ మార్కెట్ యార్డు ముఖ్యంగా పిఎస్ వాళ్ళు అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు, మార్కెట్ కమిటీ పాలకవర్గము, చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ పాలకవర్గం మరియు కమిషన్ ఏజెంట్లు అంతా కలిసి రైతులందరూ కలిసి ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో రైతు ఏడ్చిన రాజ్యం ముందు నిలబడదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయ ముందల వాళ్ళని ఒక నానుడి సామెత. కానీ ఇప్పుడు నిజంగా గతంలో రైతులు నానా ఇబ్బందులు పడరు. ఎరువు సంస్థల వాళ్ళన్నా పోలీసులతో లాట్ చార్జ్ దెబ్బలేదు. అదేవిధంగా ఇత్తనాలు కొనాలన్నా లైన్లలో వాడి కొనాలి. కరెంటు ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో చాలామంది స్టార్టర్లు కాలిపోయేది, మోటార్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. నానా ఇబ్బంది, కరెంట్ ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేది తెలియదు. ముఖ్యంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు రైతులంతా. ఎందుకంటే దీనికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ నిజంగా అన్ని వర్గాల పక్షపాతి కాకుండా రైతు పక్షపాతి కూడా. ఎవరు ఊహించలే ముఖ్యమంత్రి గారు ఇంత రైతులకు చేయుతనిస్తారని. ఎటువంటి స్కీములండి, ఎవరన్నా ఆలోచించరా? ఊళ్ళో చెరువులు బాగుంటేనే చెల్లు నింటేనే గ్రౌండ్ వాటర్ లేవని వెళుతున్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన విషయాన్ని పెట్టి చెల్ల కార్యక్రమం చేపట్టారు. ఆ చెల్లని వర్షాలు నిండాయి, తలత నిండుకుండ లేకున్నాయి. ఇప్పటికీ నీళ్లు వస్తలేవు చెల్లల, అంటే భూమిలో వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి బోర్లలో కూడా బోర్లలో అవే నీళ్ళు, కొన్ని బోర్లలో నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఆ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి. మన భారతదేశంలో ఎక్కర్లేదు. అదే కాకుండా రైతు బంధు రైతులకు పెట్టుబడి ఇవ్వాలని ఏ గవర్నమెంట్ ఎవరన్నా ఆలోచించరా? ఆలోచన వచ్చిందా నాయకుల చేపలు సరే ఈ ఆలోచన వచ్చిందా? కాబట్టి రైతులకు పెట్టుబడి అప్పుడు ఎంతో ఇబ్బంది పడతారు, అప్పులు దొరకక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మిత్తిలకు ఇచ్చేది ఆ మిత్తిల పైసలు కూడా మిత్తికి ఇస్తే మనకు పైసలు దొరకపోయేది పెట్టుబడికి. కానీ ఎకరకు 5000 పంటకు 10000 ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు ఎంత ఆనందంగా ఉంటారు. 10000 వాళ్ళ ఖాతాలో డైరెక్ట్గా పైరు లేదు, దరఖాస్తు పెట్టుకోలేదు, దండం పెట్టలేదు. ఏ సమస్య లేకుండా పంటకు 5000 ఎకరకాయలు 5000 చొప్పున రెండు పంటలకు 10000 వస్తున్నారు, 2 విత్తల పైసలు వస్తున్నాయి. కాబట్టి అయితే ఆనందంగుండి ఈ సంబరాలు చేస్తాడు. అది కాకుండా ముఖ్యంగా ఆనందంగుండి ఈ సంబరాలు చేస్తాడు. అది కాకుండా ముఖ్యంగా ఎప్పుడైనా రైతు చచ్చిపోతే ఎంత ఇబ్బంది ఉండే వాడు నిజంగా రైతు ఆత్మహత్య చేసుకుంటే దానికి డిఎస్పీ ఆర్డీఓ ఏడి గారు కలిసి వాళ్ళు తిరిగి వాస్తవం పచ్చనామ చేసి నానా కార్వాలు చేయంగా ఎన్నో కార్వాలు ఎంతో తిరిగంగా కొంత సాయం వచ్చేది 2 లక్షలు 2.5 లక్షలు. కానీ ఇప్పుడు ఎవరి ప్రేరణ అవసరం ఏం లేదు. ఒక్కొక్క రైతు పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో రైతు పేరు మీద దాదాపు 3800 అనుకుంటారు. అంత తొలుత 2800 3800 దాదాపు కట్టి ఇన్సూరెన్స్ చేయించి, సాధారణ ఇన్సూరెన్స్ చేయించి రైతులు ఎవరు చచ్చిపోయినా 10 రోజుల లోపలే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి.
పది రోజులు దాటింది అనుకో, పది రోజులు దాటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి వాళ్ళు నెల ప్రతి ప్రతి మరుసటి రోజు నుంచే మిత్తి ఇవ్వాలి రైతుకు. ఆ పరిస్థితి అంత కండిషన్ పెట్టారు. అదేవిధంగా ఏఈఓలు కానీ గ్రామ కార్యదర్శి కానీ ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి రోజు 1000 రూపాయలు జుమా ఫైన్ వేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పెట్టినందుకే రైతు ఎక్కడ పోకుండా దినాల లోపలే వాళ్ళ ఖాతాలు 5 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 5 లక్షలు ఎంత మేలో ఒకసారి గమనించాలి. రైతు లోకం అందరికీ ఆలోచన వచ్చి చూసిరు, ఈ సాయం వివరం చేసి ఉన్నారా, ఈ చేయాలని ఆలోచన వచ్చిందా? కాబట్టి ఈరోజు రైతు బంద్ వస్తుంది. ఏ కారణం చేతనా ఎట్లా చచ్చిపోయినా ఎందుకటికి ఎల్ఐసి పాలసీ చేస్తే మనకి యాక్సిడెంట్ అయితే మధ్య ఇన్సూరెన్స్ వచ్చేది పెట్ట కాదు. ఏ విధంగా చచ్చిపోయినా రైతు ఆత్మహత్య చేసుకున్నా ఇంకా యాగ్ర చచ్చిపోయినా మామూలు జ్వరం వచ్చి చచ్చిపోయినా వారికి 5 లక్షల రూపాయలు వస్తుంది. కాబట్టి ఎవరు ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఎంతో చేయితీస్తాడు, రైతు బాగుపడాలని చూస్తాడు, రైతు రైతే రాజ్యాన్ని తలంపుతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి కూడా మన రైతుల తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం తగ్గ విజయంగా చేసిన ఈ మార్కెట్ వాళ్లకు, టీఎస్సీ వాళ్లకు, మార్కెట్ కమిటీ కమిషన్ ఏజెంట్లకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ చెల్లిస్తాను.